నమస్కారమండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలియాస్ వైఎస్ జగన్ మోసపరెడ్డి అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున అడావుడిగా రెండు బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగింది, దాన్ని ఆమోదించడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది దళిత క్రైస్తవుల్ని ఎస్సీలో చేర్చాలి అనే దానికి సంబంధించి తీర్మానం పెట్టి ఆమోదించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర 4 సంవత్సరాలు అవస్తుంది. దళిత క్రైస్తవుల మీద నీకంత ప్రేమ ఉంటే నువ్వు వచ్చిన మొదటి సంవత్సరంలోనే దళిత క్రైస్తవుల్ని ఎస్సీలో చేర్చాలని బిల్లు పెట్టి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించవచ్చు కదా. ఆ రోజు తల్లిని చెల్లిని బావని బైబిల్ ఇచ్చి బజారులో తిప్పి దళితుని దళిత కష్టాలు ఓట్లు దండుకొని వారి యొక్క ఓట్లతో అధికారంలోకి వచ్చి నువ్వు ఇప్పుడు మరొకసారి దళిత కష్టాలను మోసం చేయడానికి బయలుదేరావు. మన జనవరిలో కేంద్ర గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ వేయడం జరిగింది. 2007లో రంగనాథ్ మిశ్ర కమిషను ఒక నివేదికను ఈ దళిత క్రైస్తవుల్ని క్రిస్టియన్ ఎస్ఐలో చేర్చాలని దానికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వటం జరిగింది. ఆ నివేదిక రంగనాథ మిశ్ర కమిషన్ నివేదిక లోపభూయిష్టంగా ఉందని కేంద్రం ఆ నివేదికని తిరస్కరించి కేజీ బాలకృష్ణ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ సారథ్యంలో ఒక కమిషన్ వేయడం జరిగింది. �ా కమిషను 2 సంవత్సరాల్లో నివేదిక ఇవ్వటం జరుగుతుందని చెప్పింది. కానీ ఇదే దళిత క్రైస్తవుల్ని ఎస్సీలో చేర్చాలని మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది. కేంద్రంలో కూడా ఇంప్లీట్ అవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే చేసిన దాన్నే అసెంబ్లీ చేసిన తీర్మానాన్నే మళ్ళా తీర్మానం చేసి ఈయన ఏదో గొప్ప దళిస్తూ దళిత క్రైస్తవులను ఒరగబెట్టడానికి బయలుదేరినట్టు బిళ్ళపించుకుంటూ ఉంటాడు. ఆల్రెడీ చంద్రబాబు గారు తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించిన దాన్ని మళ్ళీ నువ్వు చేసేదేంది? ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి యొక్క మోసాన్ని దళిత క్రైస్తవులు గుర్తించి మళ్ళా ఒకసారి జగన్మోహన్ రెడ్డి యొక్క మాయలో పడి మరొకసారి ఓట్లు వేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే విధంగా చేయొద్దని నియోజకవర్గ క్రిస్టియన్స్ల తరఫున కోరుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారాగా ముఖ్యమంత్రి వర్యులకి వారి మంత్రిమండలికి శాసనసభ్యులకు మేము తెలియజేసేది ఏంటంటే కొత్త జీవోలు కొత్త పనులుగా సృష్టించుకోవద్దు. మేము చేసిన వాటిని మళ్ళీ మేము చేస్తామని కొత్తగా మోసం చేయొద్దు. అయితే జనాన్ని ఒక్కసారి మోసం చేశారు, చేయటానికి కారణం బైబిల్ చేతిలోపుతాం. అయితే మీరు ఎన్ని జీవోలు పెట్టినా ఎన్ని తలకిందులు చేసినా మీకు అవకాశం పోయింది, మిమ్మల్ని ఎవరు నమ్మరు. మీరు చేసే మోసకారం అంతా ప్రజలకు తెలుసు. మీ ఎమ్మెల్యే మంత్రులు మీ ప్రభుత్వం అంతా తెలివి తక్కువతనంతో ప్రజలు లేరని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి దళితుల్ని మోసం చేసినట్టు దళిత క్రైస్తవులను కూడా మోసం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టు, మళ్ళీ తరగాలి మళ్ళీ పెళ్లి అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ చేష్టాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి 6న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఈ 4.5 సంవత్సరాలు మరి ఈ దళిత క్రైస్తవుల మీద ప్రేమ ఏమైంది? ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సావు దెబ్బ తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి దళిత క్రైస్తవుల మీద ప్రేమ ఉన్నట్టు ఆ దెబ్బ నుంచి కోలుకోవాలన్న ఆలోచనతో మరి దళిత క్రైస్తవుల్ని ఎస్సీలో చేరుస్తున్నట్టు మరి అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించండి. ఒక సాగుతు ఉంది, చంద్రబాబు నాయుడు గారు పెళ్లి చేసిన తర్వాత ఎప్పుడో 5-6 సంవత్సరాలకు వాయిద్యాలు వచ్చినట్టు
మరి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సందర్భాన్ని చూసాం. దళితులను కూడా మోసం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి దళిత క్రైస్తవులను కూడా మోసం చేస్తున్నాడు. ఎందుకంటే దళితులకి మరి ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు, ఎస్టీ సప్లాన్ నిధులు లేవు, అలాగే అంబేద్కర్ విదేశీ విద్య పథకం లేదు. ఇట్లాగా అన్ని కార్పొరేషన్లు నిర్వీర్యం చేసి ఇప్పుడు దళితుల మీద దళిత క్రైస్తవుల మీద ప్రేమ ఉన్నట్టు మరి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం నిజంగా జగన్మోహన్ రెడ్డికి చెంపబెట్టే. అందరూ కూడా చూస్తూ ఉన్నారు, క్రైస్తవులు అందరూ చూస్తున్నారు నువ్వు చేస్తున్నటువంటి వికృత శాస్త్రాలు. కాబట్టి మరి నువ్వు ఇచ్చినటువంటి ఈ జీవో కేంద్ర ప్రభుత్వం కూడా బుట్టదాకాలకి వేయటానికి తప్పితే అది దేనికి పనికిరాదు బిల్లు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బిల్లు పెట్టున్నారు కాబట్టి ఆ బిల్లును నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయకుండా మరి నువ్వు ఈ రోజు చేయడం అనేది దుర్మార్గం తెలియజేస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం దళిత క్రైస్తవులకు దళితులకు ఉండేటువంటి ప్రత్యేకతలు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఒక జీవో కోసం మరి తీర్మానం చేయడం జరిగింది. మరి ఈ తీర్మానం నిజంగా చెప్పాలంటే ఇతను అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్మానం చేసి మరి ఏదైతే ఉందో కేంద్రానికి పంపించి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చినట్టయితే ఈ బిల్లు మరి చట్టరూపం దాల్చేసి మరి ఆ జీవో అమలయ్యి దళిత క్రైస్తవులకి దళితుల హోదా కలిగి మరి వాళ్ళకి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఈరోజు మరి ఆయన చివరి క్షణంలో చివరి రోజుల్లో ఈ తీర్మానం చేసి పంపించి మరి కేంద్రం పెట్టి ఎన్నో బిల్లులకు ఆమోదం తెలిపి వాళ్ళకి మద్దతు ఇచ్చి అన్ని విషయాల్లో సపోర్ట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజే దిశా చట్టం చేసినట్టు ఈ చట్టాన్ని కూడా తీర్పు ఈ బిల్లును కూడా పంపించినట్టయితే మరి ఇది అమలు రోజుకొని ఉండేది. మరి ఈ రోజు నిజం చెప్పాలంటే దళిత క్రైస్తవుని మోసం చేయడం కోసం ఈ తీర్మానం చేసి మరి కపట నాటకం ఆడుతున్నట్టుంది. ఇతను కన్వర్టెడ్ క్రిస్టియన్గా ఉన్నాడు, మరి బైబుల్ సంకర పెట్టుకుని బైబుల్ చేతులు పెట్టుకుని కుటుంబం మొత్తాన్ని కూడా రాష్ట్రం మీద పంపించి మరి దళితులు దళిత క్రైస్తవుల యొక్క ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి మరి దళితుల్ని దళిత క్రైస్తవుల్ని మరి వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఏవైతే ప్రయోజనాలు అన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఈరోజు మరి ఓడిపోతారనేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటమిని మరి గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా నాకు ఈ దళితులు దళిత క్రైస్తవులే దిక్కనుకొని ఈరోజు ఈ బిల్లు పెట్టేసి చూసారా నేను దళితుల పక్షాన్ని ఉన్నాను దళిత క్రైస్తవుల పక్షాన్ని ఉన్నాను అని చెప్పేసి నిరూపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుంది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నువ్వు దళిత క్రైస్తవులను మోసం చేయలేవు, ఎందుకంటే వాళ్ళు నీ యొక్క క్రైస్తత్వాన్ని నీ ఖచ్చితత్వాన్ని గమనించారు, నువ్వు క్రైస్తవుడు కాదని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఇలాంటి బిల్లులు పెట్టినా కానీ ఉపయోగం లేదు. నువ్వు చేయాలనుకుంటే కేంద్రం మీద ఒత్తిడి చేసి మరి బిల్లు తెచ్చే రూపంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి తీర్మానం ఏదైతుందో ఆ తీర్మానాన్ని కొనసాగించి ఆ తీర్మానాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చేటట్టయితే నీ మీద విశ్వాసం ఉండేది. కానీ నువ్వు దళితులను దళిత క్రైస్తవులు మర్చిపోయి ఎంతో మంది దళితుల మీద కూడా మరి అత్యలు చేయించి వాళ్ళని ఏదించి వాళ్ళకున్న హక్కుల్ని అన్ని హరించి వేసినటువంటి నీవు ఈరోజు దళిత క్రైస్తవుల పక్షన దళితుల పక్షన ఉన్నావంటే ఇది నమ్మడానికి సాధ్యమయ్యే పని కాదు. నీ ఓటమి తప్పదు, నువ్వు ఎన్ని చేసినా కానీ తప్పకుండా ఓటమి చవి చూస్తావని హెచ్చరిస్తున్నావు.